అమరావతిలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాన్ని అడ్డుకోవాలని, అమరావతికి వ్యతిరేకంగా ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టేటువంటి బిల్లును అడ్డుకోవాలని సన్నాహాలు చేశాం. పెద్ద ఎత్తున గోవర్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమరావతికి పోవాలని ఒక ప్రణాళికని సిద్ధం చేసుకున్నాం. రాత్రి సుమారుగా 9 గంటల ప్రాంతంలో పోలీసులు రావడం, పోలీసులు వచ్చి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు పోనీయకుండా మరి అడ్డగించేటువంటి ప్రయత్నం చేశారు, అడ్డుకున్నారు. ఈరోజు అమరావతికి పోవాల్సినటువంటి మా ప్రోగ్రామ్ అంతా కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది. అదేవిధంగా పోలీసు వాళ్ళు నోటీసులు ఇచ్చారు, హౌస్ అరెస్ట్ చేసేదానికి వాళ్ళు ముందుకు రావడం కూడా జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని మేమందరం కూడా కొత్త కంఠంతో డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరంకుశత్వమైనటువంటి పరిపాలన సాగిస్తా ఉన్నారు, ఏకపక్ష వైఖరితో నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు, ప్రజలు అధికారం ఇచ్చారని అహంకారంతో విర్రమిగిపోతా ఉన్నారు. మేము ప్రశ్నిస్తా ఉన్నాం, నీకు ప్రజలు అధికారం ఇచ్చింది ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసేదానికి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అమరావతిని ఆనాడు నువ్వు ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీలో 30,000 ఎకరాలు భూసేకరణ ల్యాండ్ బుల్ పులింగ్ జరిగినప్పుడు ఇది అవసరం, పెద్ద ఎత్తున అమరావతి నగరాన్ని అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేద్దామని ఆనాడు ప్రతిపక్ష నేతగా నువ్వు ఒప్పుకున్నది వాస్తవం కాదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు అంతర్గత రోడ్లు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు, సచివాలయం ఏర్పాటు చేశారు, హైకోర్టు ఏర్పాటు చేశారు, అదేవిధంగా పెద్ద ఎత్తున శాసనమండలి సభ్యులకి, శాసనసభ్యులకి, మంత్రులకి క్వార్టర్స్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. మరో పక్కన ఆఫీసర్లకు కావాల్సినటువంటి ప్లాట్లు కేటాయించేటువంటి కార్యక్రమం చేశారు. పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి కార్యక్రమంతో ముందుకు పోతున్నటువంటి అమరావతి రాజధానిని తీసేసి ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి ఆంధ్ర ప్రజలని జీవితాలతో ఆడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు తెలుగు జాతి యొక్క నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. పక్కన ఉన్నటువంటి హైదరాబాదు, ఈ పక్కన ఉన్నటువంటి బెంగళూరు, ఈ పక్కన ఉన్నటువంటి మద్రాసు బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతున్నటువంటి నగరాలతో మీకు ఏమాత్రం